హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మా ఆయనకి కాఫీ కలిపి ఇవ్వడానికి పాలైతే స్టవ్లో పెట్టేశానండి. పాలు మరిగేలోపు బియ్యం అయితే కడిగి పెట్టేస్తున్నాను. నేను ఎప్పుడు ఉదయాన్నే ఫస్ట్గా చేసే పని ఏంటంటే కాఫీ పెట్టేస్తాను, పక్కన రైస్ అయితే పెట్టేస్తాను అనమాట. తర్వాత కూర గురించి ఆలోచించవచ్చు అని చెప్పేసి ఇంకా మా ఆయనకైతే కాఫీ కలుపుతున్నాను. మా ఆయన ఎక్కువగా టీ తాగుతారు, ఎక్కువగా అంటే షాప్లో ఉంటారు కదా, రోజుకి 4-5 సార్లు టీ తాగుతారు. మరి మనకి టీ పెట్టడం కుదరదు కదా, నాకు రాదు కాబట్టి ఇంకా కాఫీ ఇచ్చేస్తుంటే ఇదే చాలు అని చెప్పేసి ఇంకా కాఫీయే తాగుతారనమాట. నేను అనుకుంటూ ఉంటాను టీ పెట్టి చూద్దాం ఎలా వస్తుందని చెప్పేసి వచ్చే వ్లాగ్లో ట్రై చేయాలన్నమాట. టీ అనేది ఎన్ని రకాల వంటలైనా చేస్తాను కానీ నాకేంటో ఈ టీ పెట్టడం అస్సలు నచ్చదు. ట్రై చేయాలి ఇక పైన వచ్చే వ్లాగ్స్లోను. ఇంకా బియ్యం కడిగి అయితే పెట్టేశానండి. 3 గ్లాసులు బియ్యానికి 6 గ్లాసులు నీళ్ళు అయితే వేసేసాను. 1/4 కిలో రైస్ కింద లెక్క ఉంటుంది అనమాట. ఇంక ఈ రోజు అయితే నేను ఆనపకాయ దప్పలం చేయబోతున్నానండి. ఆనపకాయ తీసుకొచ్చాను కదా మొన్న టెంపుల్కి వెళ్ళినప్పుడు, నాకు ఆనపకాయ అంటే చాలా ఇష్టం అనమాట. ఊరి నుంచి తీసుకొస్తేనే ఎన్ని రోజులు దాచుకుని చేస్తాను. ఇంకా కొనుక్కొచ్చాను కదా, చిన్న ముక్క కట్ చేసి ఆనపకాయ దప్పలం అయితే చేస్తున్నాను. కుక్కర్లో ఆనపకాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసి వేస్తున్నానండి. పెద్ద ముక్కలే కట్ చేసి వేసాను. మీరు చిన్న ముక్కలుగా కావాలనుకుంటే కనుక చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. నాకు ఈ విధంగా ఇష్టం అందుకని చెప్పి నేను ఈ విధంగా వేసాను. తర్వాత 2 ఉల్లిపాయలు చీరి వేసాను, 4-5 పచ్చిమిర్చి వేసాను. మీరు కొంచెం కారం ఎక్కువ తినేలా అయితే కనుక 10 పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. తర్వాత 1-2 టమాటో అయితే వేసానండి. కొంచెంగా పసుపు, కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను. ఉప్పు వచ్చేసి ఒకేసారి వేయనండి. నేను చెప్తాను కదా నేను 2-3 సార్లుగా వేస్తూ ఉంటాను, అందుకని చెప్పి మీరు నా రెసిపీస్ ఫాలో అయ్యేటప్పుడు ఉప్పు అనేది చూసి వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత 1-3 కప్పులు నీళ్ళైతే వేస్తున్నాను. నేను ఏంటంటే ఆనపకాయ దప్పలు నాకు పలచగా ఇష్టం అనమాట. ఎలా అంటే ఆ చారులా ఉంటుంది, ఆనపకాయ ముక్కలు నంచుకు తింటే బాగుంటుంది అనమాట. సో అందుకని చెప్పి నేను ఆ విధంగానే చేస్తాను. 1-3 కప్పులు నీళ్ళు వేసిన తర్వాత ఇప్పుడు ఇది అలాగే స్టవ్లో అయితే పెట్టేయాలండి. ఇంకా నేను ఉపయోగించే ఈ కుక్కర్ అయితే ఇండస్ వ్యాలీ నుంచి పంపించిన కుక్కర్ అనమాట. నాకైతే బాగా ఉపయోగపడుతుంది, చాలా బాగుంటుంది అనమాట. మీకు ఈ కుక్కర్ కావాలనుకుంటే కనుక ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు తీసుకోండి. వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్తో పాటు నా కూపన్ కోడ్ కృపాట్ వల్ల అని చెప్పేసి మీరు నా కూపన్ కోడ్ ఉపయోగించి తీసుకోవడం వల్ల ఇంకా 12% డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి మీరు తీసుకునే ప్రతి ప్రోడక్ట్ పైన. ఈ కుక్కర్ అయితే నిజంగానే అండి మటన్ వండినప్పుడు 3 విజిల్లు 2 విజిల్లోనే మటన్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అనమాట. ప్రతిది దీంట్లో ఏది వండినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ప్రమోషన్ కోసం అని చెప్పడం లేదు, నేను ఇందులో ఏ రెసిపీ చేసినా మా పిల్లలు కానివ్వండి, మా ఇంట్లో వాళ్ళు కానివ్వండి, టేస్ట్ బాగుందని చెప్పి అంటున్నారనమాట. ఇది 100% ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ అండి. 3 లీటర్స్ది. 5 లీటర్స్ కూడా కుక్కర్ కూడా వాళ్ళ దగ్గర ఉందండి. అంతేకాకుండా వాళ్ళ దగ్గర చాలా రకాల క్యాస్టర్ అండ్ కుక్వేర్ కూడా ఉందన్నమాట. ఈ మధ్యన చాలామంది హెల్దీ అండ్ కుక్వేర్కి మారుతున్నారండి, ముఖ్యంగా నాన్ స్టిక్ లాంటివి మానేసి స్టీల్ కుక్వేరే తీసుకుంటున్నారు. ఒకసారి ద ఇండస్ వ్యాలీలో మీరు కుక్వేర్స్ వచ్చేసి ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకొక పక్కన దప్పలం కోసం కుక్కర్ పెట్టేశాను కదండి, బీట్రూట్ ఫ్రై చేద్దామని చెప్పేసి బీట్రూట్ అయితే కట్ చేస్తున్నాను. ఒక బీట్రూట్ కట్ చేస్తే ఈ విధంగా ఒకటేమో డార్క్ రెడ్ కలర్లో, ఒకవైపు ఏమో లైట్ రెడ్ కలర్లో వచ్చిందనమాట. నాకు భలే అనిపించింది చూడడానికి. నేను సరే వీడియో తీద్దామని చెప్పేసి చిన్న ముక్క వీడియో తీసి అయితే చూపిస్తున్నాను అనమాట. ఇంతకీ ఎందుకు ఇది ఎలా ఉందని చెప్పేసి మొత్తం కట్ చేసింది అదే తెలిసిందండి. డార్క్ రెడ్గా ఉన్న చోటన మొత్తం పాడైపోయింది అనమాట, నేను అది మళ్ళీ అలాగే పాడేసాను. ఇంకా ఫ్రై చేద్దామని చెప్పేసి ప్యాన్ అయితే పెట్టాను. ఒక పక్కన నెమ్మదిగా రాగి జావ అయితే మరుగుతుంది అనమాట. నేను తక్కువ మంటలో పెట్టేసి నెమ్మదిగా ఉడికినిస్తూ ఉంటాను. పాలు బాగా మరిగిన తర్వాత నేను రాగి పౌడర్ అనేది వాటర్లో కలిపేసి మిక్స్ చేసి వేస్తానండి. ఇంకా నాకైతే బీట్రూట్ అస్సలు ఇష్టం ఉండదు అనమాట. మొన్న ఈయన టమాటోలు తీసుకొచ్చారు కదా, అప్పుడు బంగాళదుంపలతో పాటు బీట్రూట్ కూడా తీసుకొచ్చేసారు. ఇంకా కూరగాయలు అవి వేస్ట్ అయిపోతాయని చెప్పేసి నేను బీట్రూట్ ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఈ బీట్రూట్ ఫ్రై చేసినప్పుడు ఎలా అంటే కొంచెం నూనె ఎక్కువైనా కానీ అసలు నూనె కిందే ఉంటుంది అనమాట, మిగతాట్లో అన్న అంతగా దీంట్లో ఉండదని అనిపిస్తుంది నాకు. అందుకని చెప్పి చాలా తక్కువగా నూనె వేసి పోపు దినుసులు అయితే వేసి ఫ్రై చేస్తున్నానండి. ఇది ఎవరి కోసం చేస్తున్నానని చెప్పి చెప్పను, ఎందుకంటే నేను తిన్ను, మా పాప తిందు, మా ఆయనకి ఇష్టం ఉండదు, కాకపోయినా ఆయన తింటారనమాట. మా అబ్బాయికి పచ్చిగా ఇచ్చినా బీట్రూట్ తినేస్తాడు వాడు, వాడికి ఇష్టమే.
ఇంకా చేస్తున్నాను. చింటూ వచ్చేసి ఏ కాయగూర తింటా అతిశయంగా ఈరోజు, అంటే వింతగా ఈరోజు బీట్రూట్ తింటానని చెప్పాడు. వాడికి బీట్రూట్ అంటే ఇష్టమేనంట. సరే మీరు తినండి అని చెప్పేసి నేను బీట్రూట్ ఫ్రై అయితే తయారు చేస్తున్నాను. బీట్రూట్ ముక్కలు కట్ చేసి వేసాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కొంచెం ఉప్పు వేసి కలిపి మూత పెట్టి నేను స్టవ్ వెనకాల పెట్టేశానండి. అప్పటికే విజిల్ అయితే వచ్చేసింది. బీట్రూట్ వచ్చేసి నేను ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేయలేదన్నమాట. తీరా నేను కట్ చేసిన తర్వాత చూశాను, ఒకటిదానికి ఒకటి సంబంధమే లేకుండా ఏదో సైజ్ అనేది ఒకేలా లేదనమాట. ఏదో పిచ్చి పిచ్చిగా కట్ చేసేసి నేను వేసేసాను. నేను అందులో వేసిన తర్వాత తెలిసింది ఇంకా బీట్రూట్ త్వరగానే మగ్గిపోతుంది ఇంకా అందుకని చెప్పేసి నేను కలిపేసి మూత పెట్టేశాను. నాకు ఈ బీట్రూట్ ఎందుకు నచ్చదంటే ఒక రకమైన మట్టి స్మెల్ వస్తుంది కదా, అది ఎందుకు నాకు నచ్చదు అనమాట. అందుకని చెప్పి నేను బీట్రూట్ తిన్ను. అంతేకాకుండా ఎర్రగా ఉండే ఆవకాయ పచ్చడి వేసి తింటాను, కానీ ఈ కలర్ ఏంటో నాకు నచ్చదు. అందుకని చెప్పేసి అసలు బీట్రూట్ జోలికే వెళ్ళను నేను. ఒక్కొక్కసారి ఏంటంటే కావాలి తాగాలి అని చెప్పేసి నేను బీట్రూట్ జ్యూస్ అయితే తాగుతాను. ఈ హీమోగ్లోబిన్ పెరుగుతుందని చెప్పి అంటారు కదా, అందుకని చెప్పేసి దాంట్లో కొంచెం లెమన్ లాంటివి యాడ్ చేసి బీట్రూట్ జ్యూస్ అయితే తాగుతాను. కానీ ఇంకా ఈ బీట్రూట్ ఫ్రై జోలికి అయితే అసలు వెళ్ళను అనమాట. ఉప్పు కూడా చూడండి, నేను బీట్రూట్ జ్యూస్ తాగినప్పుడు కూడా బాగానే ఉంటుంది. నేను లెమన్ అవి వేసి నేను తాగుతాను, అది కూడా వెంటనే ఒక గుడుకులో తాగేస్తాను అనమాట. మా ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనం ఎక్కడికైనా వెళ్ళినా మనకు నచ్చలేనిది ఫస్ట్ తినేయాలి, అలాగ వదిలేసి పాడేయకుండా అని చెప్తూ ఉంటారు. కానీ నేను ఎక్కడికైనా భోజనాలకు వెళ్తే ఎప్పుడు చూసినా బీట్రూట్ లేదంటే ఆ కూరలు వస్తాయన్నమాట. కొంతమందికి కొన్ని కొన్ని వెజిటేబుల్స్ అంటే ఇష్టం ఉండదు కదా, నాలా మీకు ఏ వెజిటేబుల్ అంటే ఇష్టం ఉండదో మర్చిపోకుండా కామెంట్లో చెప్పేయండి. ఇంకా కుక్కర్ విజిల్ అయితే వచ్చేసింది, నేను ఒక విజిలే వేయించాను. ఈ సొరకాయ వచ్చేసి, సొరకాయ కదా ఆనపకాయ వేరు, సొరకాయ వేరు, ఆనపకాయ వచ్చేసి బాగా ఉడికిపోయిందనమాట. నాకు ఈ విధంగా నీళ్ళలో ఉండడం ఇష్టం కాబట్టి ఇలాగే ఉంచేస్తాను. కొంచెంగా గ్రేవీ కావాలనుకుంటే కనుక ఒక 4 ముక్కలు మనం మ్యాష్ చేసి వచ్చానమాట. నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మ్యాష్ చేయవచ్చు. లేదంటే కనుక మీరు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి కుక్కర్ వేయించినప్పుడు అది ఆటోమేటిక్గానే చిక్కగా అయిపోతుంది అనమాట. ఇంకొక పక్కన నేను ఉప్మా చేస్తున్నానండి, సంబా గోధుమ రవ్వ ఉందని చెప్పేసి దాంతో అయితే ఉప్మా చేస్తున్నాను. ఈరోజు మా ఆయనతోటి షాప్కి మా అబ్బాయి వెళ్ళాడు అనమాట, ఇంకా ఆయనకి ఈయనకిద్దరికే కలిపేసి నేను ఉప్మా అయితే చేసేసాను. పిల్లలు లేటుగా లేస్తారు, మధ్యాహ్నం వాళ్ళు లేచిన తర్వాత చూసుకోవచ్చు అని చెప్పేసి పిండి అయితే ఉంది కానీ వేయలేదన్నమాట. ఇంకా దప్పలం పోపు వేయాలి కాబట్టి ఇత్తడి కడాయి పెట్టి ఆయిల్ వేసాను, దాంట్లో పోపు దినుసులు వేసానండి. పోపు దినుసులు బాగా వేగిన తర్వాత మనం ఉడకబెట్టి ఉంచిన ఈ దప్పల మిశ్రమం అయితే ఇందులో వేసేస్తున్నాను. పోపు దినుసులు ఏమేసానంటే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసాను, మినపప్పు వేసాను, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఇంకా కరివేపాకు వేసాను అనమాట. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లో ఒక అరకప్కి కొంచెం తక్కువగా చింతపండు రసం అయితే వేసాను. చింతపండు పులుపు ఎక్కువగా ఉంది అందుకని చెప్పేసి కొంచెం తక్కువగానే వేసాను. తర్వాత బెల్లం వేస్తున్నానండి. నా దగ్గర ప్యారిస్ వారి జాంగ్రీ పౌడర్ ఉంటుందన్నమాట, బెల్లం పొడి ఉంటుంది, అదైతే కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ వేసాను. తర్వాత దీంట్లో నేను ఇంట్లో తయారు చేసిన తమిళనాడు స్పెషల్ కారం అయితే వేస్తున్నాను. మీరు సాంబార్ పౌడర్ ఉంటే అది వేసేయండి, 2 టీ స్పూన్లు వేయండి సరిపోతుంది. ఈ కారం రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి, ఒకవేళ చూడలేదంటే మీరు చూడండి. ఈ కారం ఉపయోగించి వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ తయారు చేయొచ్చు, సాంబార్ తయారు చేయొచ్చు, అంతేకాకుండా చిక్కటి గ్రేవీస్ రెసిపీస్ కూడా తయారు చేయొచ్చు, ఫ్రై రెసిపీస్ కూడా తయారు చేయొచ్చు అనమాట. మంచి ఫ్లేవర్ ఉంటుంది, మంచి టేస్ట్ అనేది ఉంటుంది, మనం చేసే ప్రతి వంటకి చిక్కదనాన్ని ఇస్తుంది. ఫ్రై రెసిపీస్ చేసినప్పుడు అయితే బాగా బైండింగ్ అవుతుంది అనమాట ఫ్రైస్కి వచ్చేసి. ఇంకా నేను స్టీల్ కుక్కర్లో బాగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇత్తడి దాంట్లోంచి స్టీల్ దాంట్లోకి అయితే నేను దాన్ని మార్చేసానండి. మార్చేసిన తర్వాత బాగా మరగనిస్తున్నాను. ఇది ఎంత మరిగితే అంత టేస్ట్ బాగుంటుంది అనమాట. ఈ పోపు మరిగిన కొలది టేస్ట్ సూపర్గా ఉంటుంది, నాకైతే చాలా ఇష్టం అనమాట. నేను ఊరు వెళ్ళినప్పుడు నేను నాన్ వెజ్ తినని రోజుల్లో మా తమ్ముడు వాళ్ళ ఆవిడ ఉంది కదా మా మరదలు, ఖచ్చితంగా ఈ రెసిపీ అనేది తయారు చేస్తుంది నా కోసం. ఇంకా ఆనపకాయ దప్పల మీద తయారైపోయింది కదండి, బీట్రూట్ ఫ్రై కూడా తయారైపోయింది అనమాట. కాకపోతే నేను వీడియో తీయడం మర్చిపోయాను. ఇంక తర్వాత నేను లంచ్ బాక్స్ వీడియో పోస్ట్ చేసినప్పుడు అయితే చూపిస్తున్నాను అనమాట. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చానమాట, ఉడికిపోయింది. ఇంకా ఉప్మా కూడా తయారైపోయింది అండి, పులుసు కూడా తయారైపోయింది. మా ఆయనకి బాక్స్ పెట్టేశాను, మా అబ్బాయికి బాక్స్ పెట్టలేదు కదా అని చెప్పి మీరు అడుగుతారు కదా, మా అబ్బాయికి కూడా పెట్టాను కానీ వీడియోలో అయితే చూపించలేదు అనమాట. ఇంకా మధ్యాహ్నం కొంచెం ఎడిటింగ్ పని ఉంటే చూసుకున్నాను, చూసిన తర్వాత నేనైతే భోజనం చేసేస్తున్నానండి. నాకు బీట్రూట్ నచ్చదు కాబట్టి నేనైతే ఆమ్లెట్ వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్లో కోడిగుడ్డు కొట్టు వేసేసి
కొంచెం కారం ఇంకా సాల్ట్ అనేది వేసుకుంటున్నాను అన్నమాట. నేను వేసిన తర్వాత కొంచెం అలా బయటకు వెళ్ళాను, దానివల్ల ఏమైందంటే ఆయిల్ మాడిపోయింది అందుకని చెప్పేసి కొంచెం ఆ రంగులో అయితే కనిపిస్తుంది అన్నమాట. నేనైతే చాలా రోజుల తర్వాత నాకు ఇష్టమైన ఆనగే పులుసు వేసుకుని ఆమ్లెట్ వేసుకుని తినేసానండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. తర్వాత కొంచెంగా సామాను ఉంటే సింక్లోను కడిగేసాను. నేను సామాను తోముకోవడానికి మనిషిని అయితే పెట్టాను. ఆవిడ ఏంటంటే ఒక టైం అని కాదు, ఒకసారి 10 గంటలకు వస్తారు, ఒకసారి 11 గంటలకు వస్తారనమాట. అలా మార్చి మార్చి వస్తారు. ఇంకా అప్పటికి పిల్లలు లేగరు కాబట్టి వాళ్ళు తిన్న ప్లేట్లు అవి అలాగే ఉండిపోతాయి, అందుకని చెప్పేసి అవన్నీ కడిగేసి సింక్ అయితే నీట్గా పెట్టేస్తాను. ఇంకా కుండ తీసుకొచ్చాను కదా, టార్చర్ పెట్టేస్తారనమాట కుండలో నీళ్ళు వేయండి అని చెప్పేసి. అందుకని చెప్పి నేను కుండ కడుగుదామని చెప్పి కుండ అయితే తీసానండి. తోమిన సామాను అంతా సైడ్న ఒక పక్కన అలా పెట్టేశాను. ఆవిడ సగం సామాన్ తోగుతారు, మిగతా సగం సామాన్ అయితే నేను తోముకుంటాను. ఎందుకంటే చాలా ఉంటాయి కదా, మనం వంట అయిపోయిన తర్వాత అన్నీ తీసి పెడతాం కదా, అవన్నీ అలా ఉండిపోతాయి. ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడ తోముతారనమాట. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఈ రింగ్ అనమాట. ఈ రింగ్ వచ్చేసి 50 రూపాయలు తీసుకున్నారు, మూత కూడా 50 రూపాయలు తీసుకున్నట్లున్నారు. మొత్తం ఈ కుండ ఈ రింగు మొత్తం అంతా కలిపి 350 అయితే అయ్యింది. నాకెందుకో ఇంటికి వచ్చిన తర్వాత పెద్దది తీసేసుకున్నామేమో అనిపించింది. చిన్నదే తీసుకోవాల్సింది, అనవసరంగా పెద్దది తీసుకున్నాను. కడుగుతున్నానే కానీ లోపల చాలా మట్టి ఉందన్నమాట. మా అమ్మ అయితే పక్కనే నుంచి ఆ వాసన పీలుస్తూ ఉంది. నాకు మట్టి వాసన అంటే చాలా ఇష్టం. అలా అని చెప్పేసి కుండ తెచ్చిన దగ్గర నుంచి ఆ మూత మీద కానీ ఆ రింగ్ మీద కానీ నీళ్లు చల్లడం, దాంట్లో వచ్చే వాసన పీల్చడం ఇలాగే చేస్తూ ఉందన్నమాట. ఇంకా కడిగిన తర్వాత ఇంకా మంచి మట్టి స్మెల్ అయితే వచ్చింది. ఈ విధంగా నేను తోముతున్నాను కదా, నేను ఎటువంటి స్క్రబ్బర్ లాంటివి పెట్టలేదన్నమాట, చేతితోనే శుభ్రంగా రుద్దుతా అయితే తోముతున్నాను. ఇలా చేసినప్పుడు చాలా మట్టి వచ్చింది లోపల నుంచి. నేను అనుకున్నాను లోపల కూడా ఈ విధంగా ఉంటుందేమో ఈ కలర్లో అనుకున్నాను, కానీ లోపల అయితే ఆ కలర్లో లేదన్నమాట, వేరే కలర్లో అయితే ఉంది. బహుశా బయట పెయింట్ వేస్తారేమో. నేను చాలా మట్టి పాత్రలు కొన్నాను కానీ వంట కోసం, నేను నీళ్ల కోసం కొండకొండో ఇన్ని సంవత్సరాల్లో పెళ్ళైన ఇన్ని సంవత్సరాలు ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఇంకా పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు కదా, చెప్తుంటే వినిపించుకోవడం లేదు, ఫ్రిడ్జ్లో నీళ్ళు పెట్టొద్దు అంటే వింటలేదన్నమాట. ఒకవేళ ఎవరికైనా ఉపయోగపడతాయేమో అని చెప్పేసి ఓ చిన్న బాటిల్తో నీళ్ళు పెట్టిన తీసి తాగేస్తున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఫ్రిడ్జ్ వాటర్ వచ్చి ఇంట్లో ఎవరికి పడదు, ముఖ్యంగా యూరిన్ ఇన్ఫెక్షన్ అయిపోద్ది, వేడి చేసేస్తుంది అన్నమాట. ఇంకా అలా బాధ భరించలేక ఎలా అయితే కుండ కొనేసాను. అసలు మే నెలలో కొనాల్సింది. అలా అలా అలాగా స్కూల్లో ఓపెన్ చేసేస్తున్నారు, ఎండాకాలం కూడా పోయి వర్షాలు కూడా పడిపోతున్నాయి. ఇంక ఇప్పుడైతే తీసుకున్నాను, ఇంకా నీళ్ళు అయితే పడుతున్నానండి. చాలా నీళ్లు, చాలాసేపు చాలా నీళ్ళు నాకు తెలిసి ఒక క్యాన్ నీళ్ళు అయితే పడతాయని చెప్పి అనుకుంటున్నాను. ఫుల్గా నీళ్ళు పట్టేసి కుండ అయితే తీసి దాని మీద పెట్టేస్తున్నాను. నాకు డౌట్ అండి, కుండలో నీళ్లు ఏ కాలంలోనే తాగొచ్చా అనేది నాకు తెలీదు. అంటే మనం వర్షాకాలం కానివ్వండి, శీతాకాలం కానివ్వండి, ఎండాకాలం, ఎండాకాలంలో ఖచ్చితంగా తాగుతాం కదా, ప్రతిరోజు తాగొచ్చు అంటే కనుక నాకు కమెంట్లో చెప్పండి. నాకు తెలియదు అనమాట రోజు కుండలో నీళ్ళు తాగొచ్చా ఏంటనేది. రోజు తాగొచ్చు అంటే కనుక రోజు శుభ్రంగా క్లీన్ చేసేసి ఒక బిందె నీళ్లు ఫిల్టర్లో పట్టేసి ఇందులో పోసి పెట్టేస్తాను. లేదంటే కనుక ఈ 4 రోజుల నుంచి మళ్ళీ తీసి పైన పెట్టేయాలి కదా, వేస్ట్ అయిపోయినట్లు ఉంటుంది అందుకని చెప్పేసి. నాకైతే కుండ బాగా నచ్చింది, ఒక మంచి బిందు షేప్లో ఉందన్నమాట చూడడానికి. చూడాలి లీకేజ్ అయితే లేదు, అక్కడైతే చెక్ చేయడం కుదరలేదు. చెక్ చేశారని చెప్పారు కానీ నాకేమో చెక్ చేసినట్లయితే ఏమి అనిపించలేదు అనమాట. లీకేజ్ అయితే ఎక్కడ లేదు, నేను సాయంకాలం వరకు చూశాను. ఇది ఎన్ని రోజులు ఉంచాలో కూడా తెలియదు అనమాట. నేను నీళ్ళు పోసాను కదా, ఈరోజు మా చెల్లితో మాట్లాడిన తర్వాత 2 రోజులు ఉంచాలో 3 రోజులు ఉంచాలో అడగాలి. ఇంకా వంట పని అంతా అయిపోయిందండి, ఎడిటింగ్ పనిలో కూర్చున్నాను. ఇంకా మధ్యాహ్నం వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను చూడండి. పిల్లలు అయితే టార్చర్ పెట్టేశారనమాట పుడ్డింగ్ చేయమని చెప్పేసి, బ్రెడ్ పుడ్డింగ్ ఏదో పుడ్డింగ్ చేయమన్నారు. ఇంకా నేను సాయంకాలంగా ఈ బ్రెడ్ పుడ్డింగ్ పని అయితే పెట్టుకున్నాను. నాకేమో మధ్యాహ్నం 1 నిద్ర వచ్చేస్తూ ఉంది, కానీ మళ్ళీ రాత్రి నిద్ర పట్టదేమో అని చెప్పి నేను మధ్యాహ్నం పడుకోలేదు. సరే పిల్లలు అడిగారు కదా, అడగడం కదండి బాబు, అసలు కంటిన్యూగా బుర్ర తినేస్తున్నారు, గొంగుల పురుగులా తినేస్తున్నారనమాట. ఇంకా ఎలాగైతే చేసేద్దామని చెప్పేసి నేను చేసేసాను. ఇంకా ఇది చాలా ఈజీ అయిన రెసిపీయే, కాకపోతే ఏంటంటే గ్యాస్ ఎక్కువగా వేస్ట్ అయిపోద్ది అంతే. ఓటీజీలో కూడా చేసుకోవచ్చు, కానీ అందరి ఇళ్ళల్లో ఓటీజీ ఉండదు కదా, సో అందుకని చెప్పేసి ఈరోజు నేను స్టవ్లో ఎలా చేయాలని చెప్పేసి చూపిస్తున్నాను. నేను ఎప్పుడో 2-3 సార్లు చేశాను, మళ్ళీ అయితే నేను చేయలేదు. ఇంకా నా దగ్గర అయితే ఒక 6-5 బ్రెడ్ ముక్కలు అయితే ఉన్నాయండి. దాని అంచులు అయితే కట్ చేసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను.
కట్ చేసేటప్పుడు తెలిసింది అనమాట, కొంచెం డ్రైగా ఉన్నట్లు అనిపించింది నాకు. ఈ విధంగా నేను పొడి చేస్తానంటే మా పాప లేదు మమ్మీ మిక్సీ జార్లో వేద్దాము ఇంకా మెత్తగా అవుతుందని చెప్పింది. సో అందుకని చెప్పేసి సరే నువ్వే చేయని చెప్పి తనకైతే అప్పు చెప్పేశాను. ఈలోపు నేను ఎగ్ మిశ్రమం అయితే కలుపుతున్నానండి. ఒక బౌల్ తీసుకుని దాంట్లో 2 గుడ్లు వేశానండి. వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను 1.5 కప్పు పాలు అయితే వేస్తున్నాను. పచ్చిపాలైనా వేయచ్చు, కాచిన పాలైనా వేయచ్చు అండి. కాచిన పాలు అయితే చల్లారబెట్టి వేయండి. తర్వాత షుగర్ వేసాను, వెనీలా ఎసెన్స్ వచ్చేసి 5 ml వేసానండి. షుగర్ వచ్చేసి 1/2 కప్ వేసాను అనమాట. వేసిన తర్వాత బాగా కలపాలండి, ఎందుకంటే మనం పంచదార వేసాం, పంచదార పొడి అయితే త్వరగా కరిగిపోతుంది. మనం వేసింది పంచదార కాబట్టి కొంచెం లేట్ అవుతుందన్నమాట. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను బ్రెడ్ పౌడర్ అయితే వేస్తున్నాను. బాగా ఫైన్గా పౌడర్ చేసింది మా అమ్మాయి, బ్రెడ్ క్రమ్స్ అంటారు కదా, ఆ విధంగా వచ్చిందనమాట. వేసిన తర్వాత బాగా కలపాలండి, అసలు ఉండలు ఉండలు ఏమీ లేకుండా బాగా లిక్విడ్లో అయిపోవాలన్నమాట. కలిపేసి ఇంకా పక్కనైతే పెట్టేశాను. ఇప్పుడు క్యారమెల్ సిరప్ కోసం ఒక కడాయి పెట్టి దాంట్లో పంచదార వేసాను. పంచదార కరగడానికి కొంచెంగా నీళ్ళైతే పోస్తున్నాను. పోసి దీన్ని మీడియం అంటే అలా వదిలేశారంటే క్యారమెల్ సిరప్ అయితే తయారైపోతుంది అనమాట. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి, లేదంటే కనుక అంచుల వెంపట ఎలా ఉంటుందంటే గట్టిగా అయిపోయినట్లు ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా క్యారమెల్ సిరప్ తయారైపోయింది కదా, నేను ఒక 7 ఇంచెస్ ప్యాన్ అయితే తీసుకున్నాను, దాంట్లో అయితే సిరప్ని వేసేస్తున్నాను. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ క్వాంటిటీకి 6 ఇంచెస్ ప్యానే సరిపోతుంది అనమాట. నేను 1/4 కప్ షుగర్ వేసాను, 7 ఇంచెస్ వేసేటప్పటికి ఏమైందంటే అది సరిపోలేదు సిరప్ అనేది. అందుకని మీరు 6 ఇంచెస్ ప్యాన్ అయితే 1/4 కప్ వేయండి షుగర్, అదే 7 ఇంచెస్ అయితే కనుక 1/4 కప్ వేసుకోండి, 1/2 కప్ అన్న వేయండి. తర్వాత ఇంకోటి మిస్టేక్ ఏంటంటే అలా ఒకేసారి పోయకూడదు అనమాట, గైడ్తో పోస్తుండే ఇంకా టప్పును అలా వేసేటప్పుడు ఏమైందంటే బ్రేక్ అయినట్లు సౌండ్ వచ్చింది. ఆ క్యారమెల్ సిరప్ గట్టిగా అయిపోతుంది కదా, బ్రేక్ అయినట్లు సౌండ్ వచ్చింది. అక్కడ నేను చేసిన మిస్టేక్ ఇంక ఇడ్లీ పాత్రలో పెట్టేసి 45 నుంచి 50 నిమిషాలు అయితే మీడియం మంటలో ఉడికించానండి, చిన్న బన్నర్లోను. 50 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నా నాకైతే ఒక పక్కన గ్యాస్ అయిపోతుందని చెప్పేసి ఒకటే బాధ అనమాట. సరే పిల్లలు అడిగారు కదా అని చెప్పేసి నేను చేస్తున్నాను. ప్రతిసారి అయితే చేయను, చెప్పకపోవడమే, గ్యాస్ ఇలా వేస్ట్ అయ్యి అయితే నేను అసలు చేయనే చేయను. చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది. కాకపోతే ఏంటంటే ఇడ్లీ పాత్రలో పెట్టిన స్టాండ్ వేరే స్టాండ్, నాకు అసలు కుదరలేదనమాట. నేను కేక్స్ కోసం విడిగా స్టాండ్ పెడతాను, అది ఎక్కడో కనిపించకుండా పోయింది. చెప్పడం మర్చిపోయానండి, ఇడ్లీ పాత్రలో ట్రేకి తగిలేలా నీళ్ళు అయితే పోయాలి. ఇది బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో 2 గంటలు పెట్టి తింటే చాలా బాగుంటుంది. ఏం చేస్తున్నారమ్మా? హాయ్ అండి. పిల్లలు వచ్చేసి ఒకటే టార్చర్ అనమాట, రోజు ఏదో ఒకటి తినని అడుగుతూనే ఉంటున్నారు. నేను ఇంట్లో చేస్తుంటే చేసిన సమయం ఉండడం లేదనమాట, వెంటనే అవగొట్టేస్తున్నారని చెప్పేసి మా ఆయన ఏదో కొనుక్కుని వస్తున్నారు అనమాట. ఈ రోజు అయితే పుడ్డింగ్ చేయమని చెప్పేసి నా పెద్ద కూతురు, చిన్న కూతురు, చింటు మొత్తం అందరూ టార్చర్ పెట్టేశారు. అందుకని సరే ఇంట్లో బ్రెడ్ ఉందని చెప్పి ఒక 4 ముక్కలు బ్రెడ్ పుడ్డింగ్ అయితే తయారు చేశాను, ఫ్రిడ్జ్ లో అయితే పెట్టి తీసుకొచ్చాను అనమాట. బాగా సెట్ అయింది, కానీ ఇది డిమోల్డ్ చేసిన తర్వాత వస్తుందో లేదని చెప్పేసి చూడాలి. నాకైతే ఇది వస్తుందో లేదా అనేది డౌటే అనమాట, ఎందుకంటే నేను చెప్పాను కదా ఇందాక పోసేటప్పుడు దీంట్లో గబుక్కుని పోసేసాను, గైడ్తో పోసుంటే కనుక బహుశా బాగా వద్దునేమో, కానీ చూద్దాం. చేసాం కదా ఆల్రెడీ, నేను 1-2 సార్లు చేశాను. కత్తితో ఓరంగా ఈ విధంగా చేయాలన్నమాట, అంచులు వెంపట ఇలా చేసామంటే మనకి డీమోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అంచులు వెంట ఈ విధంగా చేసేసిన తర్వాత వస్తుందంట సిద్ధి, 1, 2, 3 చిరుగుతే ఏమంటారమ్మా మీరు? ఏమంటాం, ఏమనలేము, కడదాం మనసు పొడుచుకుని. ఆగు ఆగు, వద్దు, అనవసరంగా బ్రేక్ అయిపోద్ది. సరిగ్గా రాలేదు, ఫ్లాప్ వచ్చింది కదా. అలాగే కొంచెంసేపు ఆగాల్సిందేమో, ఇంకొంచేపు ఫ్రిడ్జ్ లో పెట్టుంటే సెట్ అయిపోతున్నా. బానే వచ్చింది, స్మైలీ ఫేస్ లో ఇక్కడ హోల్ పెట్టాను, ఇక్కడ ఇడివరకు హోల్ పెట్టాను. మా పిల్ల స్మైలీ ఫేస్ అంటది, దాని తగ్గట్లుగానే స్మైలీ ఫేస్ లో అయితే చేసేసామన్నమాట. పుట్టింగ్ అయితే ప్లాఫ్ అయిందా ఏంటనేది ఇంకా తెలియలేదు, చూడాలి టేస్ట్ అనేది. ఇక్కడ అంటుకుపోయింది కదా, మా అమ్మ ఇక్కడ కూడా హోల్ పెట్టేయండి, స్మైలీ ఫేస్ కింద ఉంటుందని చెప్పింది అనమాట. సో అందుకని ఇక్కడ కూడా ఒక హోల్ పెట్టేసాను, కట్ చేసి చూద్దాం ఎలా వచ్చిందని.
ఏ భలే సాఫ్ట్గా వచ్చిందిరా చింటు. ఫోటో తీయడం మర్చిపోయామే. చాలా బాగా వచ్చింది కదా, కాకపోతే అంటుకుపోయింది. అది ఏమైందంటే కదులుతా ఉంది లోపల పెడితే. ఇప్పుడు ఎవరు వస్తు తింటారు? వేరేనా? కళ్ళున్న మొక్క ఉస్సు చన్నది తినండి, పర్లేదు బ్యాక్గ్రౌండ్ వస్తే వచ్చిందిలే. నా కొడుకు పెట్టకపోతే ఇంక మీకు అరగదు. అర్థమైంది? బాగుందా? థ్యాంక్స్ చెప్పనా? థ్యాంక్ యూ. అవునా? రాదా సిద్ధి, నువ్వు ఎప్పుడు ఎడుతూ ఉండవు, నీకు స్మైలీ పేసుకోవాలి. అక్కడ పిల్లల మొహం చూద్దాం. ఇలా చూడండి ముగ్గురు. ఇప్పుడు చెప్పండి బాగుందో లేదో. నేను డబ్బులు ఇచ్చి చెప్పించినట్లు ఉంది. ఎలా అండి టార్చ్ రమ్మా, స్కూల్ ఎప్పుడు తెరుతారో కానీ సాగదు పోతున్నారు పట్టుకుని. ఇప్పుడు వీడియో కోసం తమ్లిన్ కోసం ఒక చిన్న ముక్క చల్లగా ఉంది, ఇంకా బాగుంటుంది. అంత సేమ్ లేదమ్మా, గంట అయింది. చిన్న పుదీనా ఉంటే బాగుండు గార్నిష్ చేయడానికి. సిరి ఫోర్క్ ఏమన్నా బాగుంది. పిల్లలకి అయితే ఇచ్చేసానండి, వాళ్ళకైతే బాగా నచ్చింది అనమాట. ఇంకా ఈ ముక్క అయితే మిగిలింది, మా అబ్బాయికి ఉంచాలి, మా ఆయనకు ఉంచాలి, లేదంటే కనుక మా అబ్బాయి చెప్పించేస్తాడు. అందుకని చెప్పి వీడియో కోసం అని చెప్పేసి, షార్ట్ వీడియో కోసం చిన్న ముక్క కట్ చేసి చూసాను. అన్ని కరెక్ట్గా సరిపోయినాయి, కాకపోతే ఏంటంటే ఒక 2 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టుంటే బాగా సెట్ అవుదును. ట్రేక్ అంటుకుంది కదా, అలా అంటుకోకుండా ఉంది అనమాట. పాపం పిల్లలు ఆశపడతా ఉన్నారు ఓపెన్ చేసామని చెప్పేసి, ఇంకా అందుకని చెప్పి ఓపెన్ చేశానండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. మనం వెనీలా ఎసెన్స్ వేసాం కాబట్టి ఆ ఎగ్ స్మెల్ అనేది లేదనమాట. మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేదంటే కనుక యాలకుల పొడి వేయండి, సరిపోతుంది. ఈ రోజు బ్లాగ్ మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నానండి. నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదండి కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇంకో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బై బై.